ఏమిటి నిర్లక్ష్యం శుభం తెలియని చిన్నారులు బలవ్వాల్సిందేనా కన్న వారికి కడుపు కొత్త తప్పదా వీటిని అరికట్టే లేవా ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సునకాల దాడులు భయాందోళనకు చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు సాహిత్య చెప్పండి ఆ ప్రస్తుతం కుక్కల బెడత అనేది ఇటు ఏపీలో చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి అసలు జీహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు సాహిత్య నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ తెలంగాణ సైడ్ కుక్కల దాడి వల్ల కూడా పిల్లలు మరణించడం పట్ల అయితే కనుక ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం మనము ఉత్తరప్రదేశ్లో కూడా గత ఐదు నెలల క్రితం అయితే గనక పిల్లవాడి మీద కుక్కల దాడి చేసి చంపేసిన ఘటన కూడా చూసాము ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచు ప్రోలులో అయితే కనుక విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు చిన్న పిల్లవాడు రెండేళ్ల పిల్లవాడు ప్రేమ్ కుమార్ని పది కుక్కల వరకు కూడా పొలాల్లోకి లాక్కెళ్ళి మరీ చంపేసిన ఘటన సంచలనంగా మారిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త సంచలనంగా మారింది ఎందుకంటే గతంలో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ చూసి ఎంతోమంది మనసు కలిసి వేసిందని చిన్న పిల్లల మీదకి కుక్కలు రావడం కుక్కల దాడి చేయడం అనేది నిజంగా అంటే అందరూ కుక్కల్ని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారంటే వీధిలో కుక్కలు కూడా అంత ఎక్కువగా కూడా ఎవరి మీద దాడి చేయడానికి పాల్పడు ఎందుకంటే సాధు జంతువులు కాబట్టి వాటిని ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి వాటి వల్ల ఎక్కువ హాని ఉండదు కాబట్టి రోడ్ల మీదనే వదిలేస్తూ ఉంటారు వాటిని అటు VMC అధికారులు కూడా వాటికి అంటే ఎక్కడైతే కుక్కలు ఎక్కువగా ఉంటాయో వాటిని మళ్లించి వేరే వీధులకు కానీ లేకపోతే వేరే ఊళ్ళకు కానీ పంపిస్తూ ఉంటారు జనరల్గా కానీ ఇక్కడ కొన్ని ఏరియాస్లో అయితే కనుక కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని చెప్పొచ్చు పిల్లవాడి మీద అతి క్రూరంగా అయితే కనుక దాడి చేసి ఆ పది కుక్కలు అంటే పదిహేను నుంచి పదిహేను కుక్కలు పది నుంచి పదిహేను కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు ఆ పదిహేను కుక్కలు కూడా పిల్లవాడిని మీద దాడి చేసి చంపేసిన ఘటన ప్రోలులో అయితే చోటు చేసుకుంది నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన నిన్న సాయంత్రం అప్పటి నుంచి కూడా ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆవేదనగా మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు పిల్లవాడు ప్రేమ్ కుమార్ తల్లి కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ప్రస్తుతం అయితే కనుక ఆవిడతో మాట్లాడిద్దాము అంటే ఆ సమయంలో ఆవిడే స్నానం చేయించి పిల్లవాడికి స్నానం చేయించి తనని బయట నుంచోపెట్టి వరండాలో ఆ తరువాత పిల్లవాడిని అక్కడ వదిలిపెట్టి లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి పిల్లవాడు మాయమైపోవడం పట్ల అయితే కనుక భయాందోళన వ్యక్తమైంది పక్క ఇంటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి చెప్పిన తర్వాత కుక్కల దాడిలో అయితే కనుక బాబు గాయపడ్డాడు అని తెలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తరువాత హాస్పిటల్ నుంచి అక్కడ సౌకర్యాలు లేకపోతే ఎందుకంటే ఇక్కడ కూతవేట దూరంలోనే హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదనమాట ఎందుకంటే ఇక్కడ వెంటిలేషన్ లేదు వెంటిలేటర్ సారీ వెంటిలేటర్ లేదు అండ్ ఆల్సో ఆక్సిజన్ ఇలాంటివన్నీ కూడా అలాంటి మినిమం సదుపాయాలు కూడా అక్కడ లేనందువల్ల అక్కడ నుంచి జగ్గైపేట హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి రెండు గంటల సమయం పట్టడంతో బాబు అక్కడికక్కడ మృతి చెందడం అయితే జరిగింది మినిమం టూ అవర్స్ అయితే కనుక కొన ఊపిరితో ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది కన్నతల్లి ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి కూడా ఏడుస్తూనే ఉన్నారు చిన్నపిల్లవాడు ఏడేళ్ల తర్వాత పుట్టిన బాబు కాబట్టి ప్రేమ్ కుమార్ ఎంతో అల్లహారముద్దుగా పెంచుకున్నారని చెప్పొచ్చు అని అడుగుదాం అమ్మ మీరు స్నానం చేపించిన సమయంలో తర్వాత లోపలికి వెళ్ళారు తర్వాత ఒకసారి కొడుకు బయట ఉంచానమ్మా అన్నం పెడితే రోజు అని అట్టే ఉంచేవాళ్ళు ఆపనమ్మ అన్నం పెట్టి బయటకు వచ్చేసరికి నాకు కొడుకు కొద్ది దూరం ఉరికేసరికి ఒక్కసారి మందుకు మంది వచ్చి ఇరవై కుక్కలు పడ్డాయి అమ్మ నా కొడుకు మీద కాళ్ళు చేతులు మొత్తం అన్ని పట్టుకొని నాకు కొనుక్కుతున్నాయి అమ్మా అరుతున్నా కొన్ని కుక్కలు మా మీద ఎదురు తిరిగి కొన్ని కొక్కలా ఈడ్చుకోపోయినాయి అమ్మ నా కొడుకును చూస్తుండగానే బాబుని కుక్కలు తీసుకెళ్ళినాయా చూసారా పిల్లగాడి కోసం అక్కడ పిల్లగాడిని లాగుతున్నాయి అమ్మా కుక్కలు ఒంటి మీద నూలు వస్త్రం అనేది లేకుండా చేస్తున్నాయి అమ్మ నా కొడుకు ఎంత దారుణంగా కలిసినాయి అంటే ఎనిమిది సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డ నా కొడుకు కోసం చానాటి కానీ తెల్లారు ముద్దుకు సాదుకున్నామమ్మ కుక్కలు కుక్కలొత్తని అని ఎన్నిసార్లు చెప్పిన పోనమ్మా చవితే అమ్మా కుక్కలు చంపడానికి ఆర్డర్ లేదన్నారమ్మో ఇవాళ నా కొడుకు ప్రాణం ఏమోందమ్మా నా కొడుకు ప్రాణం బలైపోయిందమ్మ కుక్కలకు నేను నా బౌడి మేమే ఇక నా కొడుకు లేకుండా మేము బతకవాము ధైర్యంగా ఉండాలండి అంటే ఈ సమస్య ఇప్పుడు మీ కుటుంబంలో వచ్చింది కాబట్టి మరెవరికి జరగకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి మీరైతే బాధపడకండి అంటే పిల్లవాడిని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పారండి డాక్టర్ మమ్మల్ని బయట ఉంచారమ్మ ఇక్కడ పోతే ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవమ్మా తొందరగా నందిగా పొమ్మన్నారు నందిగా అంబులెన్స్లో ఫోన్ చేస్తే అంబులెన్స్ ఖాళీ లేవన్నారు అయితే మేము కారు మాట్లాడుకొని పోయామమ్మ హాస్పిటల్లో పోయే లోపల గోడ పిల్లగాడికి ఊపిరి ఉంది శ్వాస తీసుకుంటూనే ఉన్నాయి తక్కువసారి వెళ్ళి పెట్టి చూస్తూనే ఉన్నా నొక్కుతూనే ఉన్నా శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు నా అక్కడ నందిగా హాస్పిటల్ పోయాను పోతే వాళ్ళ మమ్మల్ని లోపలికి అడ్మిట్ చేసుకొని మమ్మల్ని బయటికి పంపించారు బయటికి పంపించి మీరు ఉండకూడదు తల్లిదండ్రులు లోపల బయటికి ఇవ్వండి బయటికి ఇవ్వండి అని పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినామమ్మా అన్నారు అని ఎట్ట మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు అంతలో కూడా లేదు ఐదు ఆరు నిమిషాల్లోనే బాబు ప్రాణం పోయిందని చెప్పారమ్మా ఊర్లో ఎక్కువగా కూడా కుక్కలు ఉన్నాయని చెప్పేసి ఊళ్ళో జనాలందరూ కూడా చెప్తూ ఉన్నారు గతంలో ఎన్ని ఎన్నెల నుంచి ప్రాబ్లం ఉంది ఎవరికైనా ఫిర్యాదు చేశారా జనరల్గా అసలు కుక్కల బిడద ఎక్కువ ఉందని చెప్పి చెప్పినామమ్మా పంచాయతీ వాళ్ళకి చెప్పినాం చెప్తే రూ అది ఆర్డర్ లేదన్నారమ్మా ఎవరు చంపొద్దన్నారంట అందుకని చంపకుండా వదిలేరు ఇబ్బంది అవుతోంది కుక్కలని అరుస్తున్నాయి దాడులు చేస్తున్నాయని చెప్పారా అంతకుముందు చెప్పినామమ్మా అంతకుముందు వేరే పిల్లగాడిని కడితే చెప్పారు చెప్తే కుక్కలకి చంపడానికి ఇంకా ఆర్డర్ ఇవ్వలేదన్నారు ఆర్డర్ అమలు అయ్యాక లేకుండా చంపేస్తామన్నారు మొన్న మామూలుగా నేను ఈ పిల్లగాడు ఫస్ట్ సైడ్ బయటకు వస్తే కుక్కలు చాలా వచ్చినాయి రెండు కుక్కలు అయితే మటుకి పిల్లగాడు బయట నిలబడితే అంతకుముందు చనిపో ఇంకా వారాన్ని చనిపోతున్నాగా అయితే పిల్లగాడు బయట నిలబడితే పిల్లగాడు కాడికి వచ్చి వాసిందంటే చాయ్ చేయను అల్లిచి అల్లు ఇచ్చేసరికి నా మేంక కుక్క నా కొడుకుని దబాదలో లోపలికి నెట్టి ఆ కుక్కకు రావేసుకున్నాను నేను ఆ మాట ఆయన చెప్పిన చెప్తే పొద్దునపూట సాయంత్రం రాళ్ళు తీసిరేసి కొట్టిండు కుక్కలు తీసుకో అదే వాటిని కుక్కలు రాకుండా కర్రలు తీసుకొని కొట్టిండు అయినా కానీ తోలను కాసేపే బాబుని కుక్కలు లాక్కెళ్ళిపోతున్న సమయంలో అంటే మీరు లోపలికి వెళ్ళారు ఆ చుట్టుపక్కల కానీ ఎవరు కాపాడడానికి కానీ అసలు కుక్కలు లాక్కెళ్తున్నప్పుడు ఎవరు చూడలేదు అంటారు అసలు అక్కడ చూడటానికి కూడా అవకాశం అసలు బాగా ఇరవై కుక్కలు ఎంత జనరల్ గా బయట అందరూ పనులు చేసుకుంటూనే ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు అక్కడ ఎవరు అమ్మా మీరు కానీ అటు ఫ్లాట్లు అయితే ఇక పిల్లగాళ్ళు తిరుగుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లగాళ్ళు నా కొడుకు వయసోళ్ళే కొంచెం కాంత కొద్దిగా ఎత్తు అట్లా తిరుగుతూ ఉంటారు రోజు అదే టైంకి నా పిల్లగాడికి నేను అన్నం పెట్టుకుంటా పిల్లగా స్కూల్కి పోయి వస్తుంటారు వాళ్ళని చూసుకుంటూ అన్నం తింటాడు అది కళ్ళ తాగి అన్నం పెడదామని పోయింది ఆడుకుంటూ ఉంటాడు అమ్మా బాబా మామూలుగా ఆడుతున్నా ఇక ఆడుతుంటే సర్లే అని అన్నం పెట్టుకుని దాని లోపల పోయి బయటకు వచ్చేసరికి అని అమ్మా ఏడది చాక్కుని అదే మొత్తం బడబడ బడబడ ఏడ్చపోయినాయి అమ్మ నేను నా కొడుకు రోడ్డు మీద ఉండడాన్ని రోడ్డు మీద పోతే పక్క అమ్మ టా ఐగారు వాళ్ళు అమ్మ అక్కడ లేడమ్మా బాగునే కుక్కలు బిగుతున్నాయి అంటే నా చూస్తున్నాం కదా ఆ తల్లి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో పసిపిల్లలు చూడొచ్చు ఈ ఊర్లో కూడా అందరూ కూడా పిల్లలందరూ కూడా ఎక్కువ మందే ఉన్నారు ఈ పిల్లలందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా అయితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ కుక్కల్ని అయితే కనుక ఈ ఊళ్ళో నుంచి తరిమేయాలి అంటూ కూడా ఊళ్ళో జనం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ తల్లిదండ్రులకి జరిగిన సిచ్యువేషన్ ఇంకెవరికి జరగకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఆ పసిపిల్లవాడి మీదకి ఆల్రెడీ రెండు మూడు సార్లు కుక్క కుక్కలు దాడికి కానీ లేకపోతే వాసన చూడడానికి కానీ దగ్గరికి వచ్చినాయని కూడా అతను చెప్తూ ఉన్నారు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తను లోపలికి వెళ్ళిన సమయంలో కూడా పక్కన ఇంటి పక్కన వాళ్ళు నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఆ బాబుని కుక్కలు పీకేస్తున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు ఏదైనాప్పటికీ కూడా హైదరాబాద్ అటు ఉత్తరప్రదేశే కాకుండా ఏపీలో కూడా కుక్కల బెడద ఎక్కువైపోయింది రూరల్ ఏరియాస్లో ఏదైతే జరుగుతో అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ కెమెరాస్ ఎక్కువ ఉండవు పర్యవేక్షణ ఎక్కువ జరగదు ఆ కుక్కలకి సంబంధించిన తగిన ఏవైతే చర్యలు ఉంటాయో అవన్నీ తీసుకునే పరిస్థితి ఎక్కువగా ఉండదు కాబట్టి రూరల్ ఏరియాస్ లో ఆ కుక్కలకి సంబంధించి కూడా అంటే వాటిని పంపించేయడమా అదర్ ఆప్షన్ ఏదైనా ఖచ్చితంగా చూడాలి దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నెక్స్ట్ ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండేందుకైతే తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి పసిపిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే పిల్లల్ని చూసి ఎక్కువగా కుక్కలు అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అవి వాటికి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికి వాళ్ళు పేరెంట్స్ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ సాహిత్య